రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ట్రైన్ కోసం వేచి ఉన్న కుటుంబంతో ఉన్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో వేచి ఉండగా బాలుడిని కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని ఎక్కడికి తీసుకువెళ్లారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బాలుడిని గుర్తు తెలియని జంట ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ట్రైన్ కోసం వేచి ఉన్న కుటుంబంతో ఉన్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో వేసి ఉండగా బాలుడిని కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని ఎక్కడికి తీసుకువెళ్లారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బాలుడిని గుర్తు తెలియని జంట ఎత్తుకువెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ అయితే కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఒక జంట బాలుని కిడ్నాప్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్టు కనిపిస్తోంది. సుదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా చెప్పండి, మనం సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం, క్లియర్ గా ఒక వ్యక్తి ఆ బాబును తీసుకెళ్తున్నట్టయితే కనిపిస్తోంది. సో పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది, దాని గురించి అప్డేట్ ఏంటి? హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా చెలరేగిపోతుంది. ఒంటరిగా కనపడినటువంటి చిన్నపిల్లలంతా కూడా ఎత్తుకెళ్లి బెగ్గింగ్ వృత్తిలో వారు పెడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే పోలీసులు అనేక రకాలుగా కూడా వారిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అనేక అరెస్టులు చేసిన గతంలో కూడా పలు కిడ్నాపులు ఇదే విధంగా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగినప్పటికీ వెంటనే కూడా వాటిని చేజెక్కించుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఏర్పడుతుంది. ఇవాళ ఈ కేసు మాత్రం కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. బాలుడు 5 ఏళ్ళ బాలుడు ఏదైతే ఉందో అతను దివ్యాంగుడు పూర్తిగా. ఆ దివ్యాంగుడు అబ్బాయి ఇటు తిరుమలకి వెళ్ళేసి వచ్చారు. తిరుమల నుంచి కూడా నిన్న ఉదయం అక్కడికి వచ్చారు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత బాగా అలసిపోవడంతో కాస్త రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం 4:30కి తిరిగి ఇంటికి వెళ్ళడానికి వారు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైతే దివ్యాంగుడు ఉన్నాడో అతను 5 ఏళ్ళ బాలుడి పేరు శివ. శివ తర్వాత వాళ్ళ నాన్న పేరు దుర్గేషు. దుర్గేషు ఆ బ్యాగుతో పాటు బాలుడు కూడా కాసేపు ఇక్కడే కూర్చో, నేను వాష్రూమ్ పోయేస్తానని చెప్పేసి చెప్పి వెళ్ళడం జరిగింది. వాష్రూమ్ పోసి వచ్చే లోప వెంటనే బాలుడు కనిపించకపోతే అతను ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది, ఎక్కడికైనా వెళ్ళాడా లేకపోతే ట్రాక్ మీదకి ఏమైనా వెళ్ళాడా అనేది కూడా దాదాపు ఆరా తీసిన తర్వాత వెంటనే జిపిఆర్ పోలీసులకి జిఆర్పి పోలీసులకి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇద్దరు గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా క్లియర్గా కూడా రికార్డ్ అయింది. వాళ్ళు ఎవరు ఏంటి అన్న తరపు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గాలింపు చర్యలు కూడా చెప్పిన నేపథ్యం ఏర్పడుతుంది. ఖచ్చితంగా వారు బెగ్గింగ్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారనేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ నెల 28న ఆయన హైదరాబాద్కి చేరుకున్నాడు. 28 ఉదయం 5:30కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. తర్వాత నిన్న సాయంత్రం 4:30 మధ్యకి ఈ దుర్గేష్ కుమారుడు శివ కిడ్నాప్ అయినట్టుగా మనకు సమాచారం అంటుంది. ఇప్పటికే ఈ బెగ్గింగ్ మాఫియా కూడా అనేక రకాలుగా కూడా పోలీసులు ఉక్కుపాదం కూడా మోపుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే నకిలీ బెగ్గింగ్ మాఫియా దాదాపు ఇటు బెంగళూరులో ఉన్నటువంటి ఒక మాఫియా ముఠా నాయకుడు కూడా ఇప్పటికే పట్టుకున్నారు. వారు అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కొన్ని కొన్ని ప్లేస్ ప్రధానమైన ప్లేసులు ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ జూబ్లీ చెక్పోస్ట్ కానీ జూబ్లీ బస్టాండ్ కానీ మోహన్జా మార్కెట్ కానీ అలాగే ఇటువైపు వచ్చే కొద్దరికి ఖైరతాబాద్ జంక్షన్ కానీ పంజాగుట్ట జంక్షన్ కానీ అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఫేమస్ మాల్స్ ముఖ్యంగా కొండాపూర్లో ఉన్నటువంటి ఏఎంబీ మాల్ కానీ అటు నెక్లెస్ రోడ్డు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల దగ్గర కానీ కొన్ని మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఈ బెగ్గింగ్ మాఫియా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసుకొని
వారిని బెగ్గింగ్ ముఠాలో చేరుస్తూ బెగ్గింగ్ చేపిస్తూ వారి దగ్గర నుంచి డబ్బుల్ని లాక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యం ఏర్పడుతుంది. ఇలాంటి కేసులు కూడా బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలుగా కూడా వీరిని పట్టుకున్నారు, విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఇది బెగ్గింగ్ మాఫియాకు సంబంధించినటువంటి పని అనేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో మనం వరుసగా సంఘటనలు చూసాం. ఏకంగా నిలోఫర్ హాస్పిటల్ దగ్గర కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్లిపోవడము, తర్వాత పోలీసులు పట్టుకొని ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఐదేళ్ల చిన్న బాలుడు దివ్యాంగుడు అసలు వరకు కిడ్నాప్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ విషయం తెలుసో తెలియదో కూడా తెలియదు వచ్చారు. చిన్నగా పాముని ఎక్కించుకున్నారు, ఇక్కడ శంకర పెట్టుకొని చిన్నగా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా సిసి ఫుటేజ్లో కూడా క్లియర్గా కూడా రికార్డ్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపల ఈ నిందితులు ఎవరవుతున్నారో నిందితుల యొక్క ముఖం చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి, కాకపోతే ఇక్కడ రెగ్యులర్గా కనపడినటువంటి ముఠాలతో ఆ ఫేసు పోలిలేదు. ఖచ్చితంగా ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తే ఉంటాడు, వారు మాత్రమే ఈ దంపతులు ఇద్దరు మాత్రమే ఇలా కిడ్నాప్ చేస్తుంటారని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే గతంలో బెగ్గింగ్ మాఫియాకి పాల్పడినటువంటి ఇలా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి బెగ్గింగ్ వృత్తిలో పెడుతున్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు, అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా కొంతమందికి అడిగి తెలుసుకుంటారు, వీళ్ళ ఫోటోలు అంతా కూడా చూపించి అలాగే సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా చూపించి ఈ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో 3 నెలలకు ముందు కూడా ఇలాంటి సంఘటనే ఇటు పారడైజ్ దగ్గర ఒక వ్యక్తి తన కుమారుడితో పడుకొని ఉంటే చిన్నగా ఆటోలో వచ్చినటువంటి ఇద్దరు బెగ్గింగ్ మాఫియా ఒక బాలుని తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ పోలీసులు గమనించడంతో వారు అక్కడి నుంచి పరారైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో ఏదైనప్పటికీ హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అందరూ ఖచ్చితంగా కూడా చిన్నపిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండి చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని, ఎక్కడగా వారిని ఒంటరిగా వదిలిపోవద్దనేసి కూడా తల్లిదండ్రులకి అనేక రకాలుగా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో కూడా ఇలాంటి మాఫియా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. కొంతమంది చిన్నపిల్లల మీద టార్గెట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే దాదాపు 5,000 దాకా కూడా అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల వారి ఆటలు అక్కడ సాగలేదు. నిత్యం పోలీసులు గస్తే ఎక్కువ పెట్టడం వల్ల ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వారు అక్కడ ఏం జరుగుతుందో ఏందనిపై కూడా పోలీసులకి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ పెద్దగా కిడ్నాపులు కానీ ఇలా పిల్లల్ని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ జరగలేదు. కానీ తప్పిపోయిన వారిని కూడా వెంటనే అక్కడ పట్టుకున్న నేపథ్యం కనపడుతుంది, వారికి తల్లిదండ్రులకి అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సో హైదరాబాద్లో ఇలాంటివి మాఫియా చాలా వరకు కూడా విస్తరించిపోయింది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ముఖ్యంగా ఎంజా మార్కెట్ కానీ ఇటు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి జూబ్లీ బస్టాండ్ దగ్గర కానీ అలాగే ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలనేసి కూడా చెప్తున్నారు. రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానీ చాలా రద్దీగా ఉంటుంది. నిత్యం వేలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి, చిన్నపిల్లలతో ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి వీరు స్నానాలకు వెళ్ళినప్పుడు కానీ వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఒక వ్యక్తిని పెట్టి మాత్రమే వెళ్ళండి, అలా వదిలి మాత్రం వెళ్ళొద్దు అనేసి కూడా పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. జేఆర్పీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దీన్ని అనే దర్యాప్తు చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ యొక్క సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ని పంపించారు, ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించారు. ఎక్కడున్నా కూడా ప్రత్యేక గాలింపు చర్యలు కూడా చేపడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.